हाय फ्रेंड्स, वेलकम टू सुधीर एडुटेक यूट्यूब चैनल। चेप्पे टापिक चाला वेरी इंपॉर्टेंट टापिक, अदेंटंटे गनक रामसार साइट्ल गुरिंची। सर, रामसार कन्वेंशन अंटे एंटी, भारत देश में ये रामसार साइट्ल एक्कड़ेक्कड़ उन्नाई, चाला वेरी इंपॉर्टेंट अन्नमाट। अन्नी कॉम्पिटेटिव एग्जाम्स को उपयोगपड़े विधंगा ई टापिक अनेटुवंटिदि उंटुंदन्नमाट। सेंट्रल गवर्नमेंट एग्जाम्स रासे वाळ्ळु कावच्चु, स्टेट ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కావచ్చు, వీరందరికీ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్గా బాగా ఉపయోగపడేటువంటి టాపిక్. ఈ టాపిక్ నుంచి బిట్టు లేకుండా మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడిగినటువంటిదే సైట్లో. దీని గురించి ఉన్నటువంటి సమాచారాన్ని, వెరీ ఇంపార్టెంట్ సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. రామ్సార్ కన్వెన్షన్ అనేది చిత్తడి నేలలపై 1971లో ఇరాన్లోని నగరమైనటువంటి రామ్సార్లో సంతకం చేయబడిన ఒక సమావేశం. చిత్తడి నేలలు మరియు వాటి వనరుల సంరక్షణ కోసం వివిధ దేశాలు మరియు స్వచ్ఛంద సంస్థలు చర్చలు ప్రారంభించాయి. చివరగా ఇవి 1975లో అమల్లోకి వచ్చాయి. ఏం లేదు, ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే కనుక రామ్సార్ కన్వెన్షన్ అనేటువంటి దేనిపై ఉద్దేశించబడినటువంటిది అంటే చిత్తడి నేలలకు సంబంధించినటువంటి కన్వెన్షన్ అన్నమాట. సరే, రామ్సార్ ఏంటి అంటే కనుక 1971లో ఇరాన్లోని నగరంలో రామ్సార్ అనేటువంటి ఇరాన్ దేశంలోని రామ్సార్ అనే నగరంలో సంతకం చేయబడినటువంటి ఒక సమావేశం అన్నమాట. అందుకే దీన్ని రామ్సార్ కన్వెన్షన్ అంటారు. ఏ దేశంలోని నగరం? ఇరాన్ దేశంలోని ఒక నగరం రామ్సార్ అన్నమాట. ఈ రామ్సార్లో జరిపినటువంటి సమావేశం కాబట్టి దీన్ని రామ్సార్ కన్వెన్షన్ అంటున్నారు. దేనిపై ఇది చర్చించబడిందంటే కనుక చిత్తడి నేలలు మరియు వాటి వనరుల పరిరక్షణ కోసం ఇది చర్చించబడింది అన్నమాట. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1975లో అమల్లోకి వచ్చింది. 1971లో సమావేశం నిర్వహించడము, 1975లో అమల్లోకి రావడము. ఏ దేశంలో? ఇరాన్ దేశంలో. ఏ నగరంలో? రామ్సార్ నగరంలో. దేని గురించినటువంటి సమావేశము గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, చిత్తడి నేలలు మరియు వాటి వనరులకు సంబంధించినటువంటి పరిరక్షణ. నెక్స్ట్ పాయింట్, రామ్సార్ కన్వెన్షన్ అనేది ఒక నిర్దిష్ట పర్యావరణమును కాపాడే ఏకైక అంతర్జాతీయ ఒప్పందం. వాస్తవానికి ఈ కన్వెన్షన్ నీటి పక్షుల ఆవాసాల పరిరక్షణపై దృష్టి పెట్టిందనమాట. అంటే రామ్సార్ కన్వెన్షన్ అనేది దేనికైనా కనుక నిర్దిష్ట పర్యావరణం అనమాట. అంటే తడి నేలలకు సంబంధించినటువంటి వాటిపై చర్చించినటువంటి ఒక అంతర్జాతీయ సమావేశం అంట. వాస్తవానికి ఇది నీటి పక్షుల ఆవాసాల పరిరక్షణకై ఉద్దేశించబడినదనమాట, దృష్టి పెట్టిందనమాట. దేని కొరకు? ముఖ్యంగా నీటి పక్షుల కోసం అనమాట. నెక్స్ట్, రామ్సార్ కన్వెన్షన్ సెక్రటరేట్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో ఉంది. రామ్సార్ కన్వెన్షన్ ఉంది, దాని హెడ్ ఆఫీస్ అడిగితే కనుక ఎగ్జామ్లో ఏం చెప్పాలి? గ్లాండ్. గ్లాండ్ ఏ దేశంలో ఉందంటే స్విట్జర్లాండ్లో ఉంది. స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, రామ్సార్ సైట్ అనే రామ్సార్ కన్వెన్షన్ కింద అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేల ప్రాంతం. చిత్తడి నేల, చిత్తడి నేల అని ఇంగ్లీష్లో ఏమంటాం, వెట్ ల్యాండ్స్ అంటారు అన్నమాట. వెట్ ల్యాండ్స్, దీన్ని ది కన్వెన్షన్ ఆఫ్ వెట్ ల్యాండ్స్ అని కూడా పిలుస్తారు. ది కన్వెన్షన్ ఆఫ్ వెట్ ల్యాండ్స్. ఇక్కడ రామ్సార్ కన్వెన్షన్కు మరి ఒక పేరేంది? కన్వెన్షన్ ఆఫ్ వెట్ ల్యాండ్స్ అనమాట. రామ్సార్ కన్వెన్షన్కు మరి ఒక పేరు ఏంటంటే వెట్ ల్యాండ్ కన్వెన్షన్. వెట్ ల్యాండ్ కన్వెన్షన్ గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం మొట్టమొదటిసారిగా 1997లో జరుపుకున్నారంట. మొట్టమొదటిసారి చిత్తడి నేలను కాపాడాలి కాబట్టి వాటిపైన అవగాహన చేపట్టాలి. ఈ ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా చిత్తడి నేల దినోత్సవాన్ని ఏ సంవత్సరం చేశారంటే 1997లో. ప్రతి ఏటా ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం జరుపుకుంటారు. వరల్డ్ వెట్ల్యాండ్ డే ఎప్పుడు అని ఎగ్జామ్ అడుగుతారు. ఫిబ్రవరి 2 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం, చిత్తడి నేలల దినోత్సవం. వరల్డ్ వెట్ల్యాండ్ డే ఎప్పుడు అంటే కనుక ఫిబ్రవరి 2. 2022 ఈ ఏడాది ఆగస్ట్ నాటికి ప్రపంచంలో దాదాపు 171 దేశాల నుంచి 2453 రామ్సార్ వెట్ల్యాండ్స్ ఉండగా ఇవి 63 కోట్ల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. అంటే ఈ ఏడాది నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రామ్సార్ సైట్లు ఉన్నాయంటే కనుక 2453 రామ్సార్ వెట్ల్యాండ్స్ ఉన్నాయన్నమాట. దీని విస్తీర్ణం చూస్తే కనుక 63 కోట్ల ఎకరాలు. మొత్తం ఈ 2453 వెట్ల్యాండ్స్ వచ్చేసి 171 దేశాలకు సంబంధించిన అన్నమాట. 171 దేశాలకు సంబంధించినటువంటివి ఇంతవరకు రామ్సార్ వెట్ల్యాండ్లో స్థానం సంపాదించుకున్నాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం సంతకం చేయడంతో రామ్సార్ కన్వెన్షన్ అనేది 1982 ఫిబ్రవరి 1న ఇండియాలో అమల్లోకి వచ్చింది. ఇండియాలో ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1982.
ఫిబ్రవరి 1. యాక్చువల్గా 1975లోనే అమల్లోకి వచ్చింది, కానీ ఇండియాలో ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే మాత్రం 1982 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందన్నమాట. భారతదేశంలో తొలి రామ్సార్ సైట్ ఒరిస్సాలోని చిల్కా సరస్సు. కాగా అతిపెద్ద రామ్సార్ సైట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్. అతి చిన్న రామ్సార్ సైట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా సైట్ అన్నమాట. అంటే భారతదేశంలో రామ్సార్ సైట్లు ఉన్నాయి కదా, మొట్టమొదటి రామ్సార్ సైటు చిల్కా అన్నమాట ఒరిస్సా, అతిపెద్ద రామ్సార్ సైటు సుందర్బన్ వెస్ట్ బెంగాల్, అతి చిన్న రామ్సార్ సైట్ వచ్చేసి రేణుకా హిమాచల్ ప్రదేశ్. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, వెరీ ఇంపార్టెంట్ డేటా అన్నమాట. నెక్స్ట్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2022 ఆగస్టు 15 నాటికి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రామ్సార్ కన్వెన్షన్ కింద 2022 నాటికి 75 రామ్సార్ సైట్లు చేర్చబడను. యాక్చువల్గా ఇక్కడ రామ్సార్ సైట్లు ఈ ఏడాది చాలా ఎక్కువ చేరాయి. ఎక్కువ చేరడానికి కారణం ఏంటంటే 75కు తీసుకురావాలన్నమాట. ఎందుకు 75కు తీసుకురావాలని రామ్సార్ కన్వెన్షన్ నిర్ణయించిందంటే కనుక భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయింది కాబట్టి 75 రామ్సార్ సైట్లను చేయాలనేది ఉద్దేశం చేత 75 చేయడం జరిగిందనమాట. ఎక్కువగా చోటు సంపాదించుకున్నాయి ఈ ఏడాది అనమాట. ఓకేనా, 75 ఉన్నాయి ఇప్పటికీ ఇండియాలో, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ 75 ఇంట్లో మొదటిది ఏది, చిల్కా ఒరిస్సా. అతి పెద్దది ఏది, వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్. అది చిన్నది ఏది, హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా అనమాట. 2022 ఆగస్టు నాటికి భారతదేశంలో 75 రామ్సార్ సైట్లు కలవు. ఈ సైట్లు 23 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో కలవు. అత్యధికంగా తమిళనాడులో 14 ఉండగా ఉత్తరప్రదేశ్లో 10 ఉన్నాయన్నమాట. ఈ 75 సైట్లు ఉన్నాయి కదా, ఇవి ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో భాగంగా ఉన్నాయంటే 23 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా 28 రాష్ట్రాలు ఉన్నాయన్నమాట మనకు ఇండియాలో ప్రజెంట్. 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, కానీ అన్నింటిలో లేవు రామ్సార్ సైట్లు, కొన్నింటిలో ఉన్నాయి కాబట్టి మొత్తంగా తీసుకున్నప్పుడు 28 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. అందులో ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే తమిళనాడులో 14 ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక్కటే ఉంటుంది, కొల్లేరు అనమాట. ఓకేనా, రైట్. ఉత్తరప్రదేశ్లో 10, తమిళనాడు తర్వాత అత్యధికంగా ఎక్కడ ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్లో. భారతదేశంలో 75 రామ్సార్ సైట్లు ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఒక్కటి మాత్రమే కలదు. ఆంధ్రప్రదేశ్లో గల ఏకైక రామ్సార్ సైటు ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు సరస్సు. ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు సరస్సు గుర్తుపెట్టుకోవాలి. కొల్లేరు సరస్సు ఒక రామ్సార్ సైట్ అనమాట మన ఆంధ్రప్రదేశ్లో. భారతదేశంలో 75 రామ్సార్ సైట్లు ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఒక్కటి మాత్రమే కలదు. ఆంధ్రప్రదేశ్లో గల ఏకైక రామ్సార్ సైట్ ఏది, ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొల్లేరు సరస్సు అనమాట. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఒక్క రామ్సార్ సైట్ కూడా లేదంట. తెలంగాణలో అయితే కనుక ఒక్కటి కూడా చేర్చబడలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక రామ్సార్ కన్వెన్షన్లో భాగంగా 6 అంతర్జాతీయ సంస్థలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయంట. ఎన్ని అంతర్జాతీయ సంస్థలు? 6. అవేంటి ఒక్కసారి చూద్దాం లిస్టు. బడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనేటువంటిది ఉందంట. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అంటే ప్రకృతిని కాపాడడంలో నిధి. ఫండ్ అంటే ఏంటి? నిధి అనమాట. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతిని కాపాడడంలో ఒక నిధిని కాపాడేటువంటి సంస్థ అనమాట వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఫర్ నేచర్, IUCN అంటారు. చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, IUCN అంతరించిపోయే దశలో ఉన్నటువంటివన్నీ కూడా చేర్చబడతాయి అనమాట. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్వెన్షన్ ఫర్ నేచర్. అదేవిధంగా వెట్ల్యాండ్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ ఒకటి, వెట్ల్యాండ్ ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్. వైల్డ్ ఫౌల్ అండ్ వెట్ల్యాండ్ ట్రస్ట్ అనమాట. ఇట్లా 6 అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయంట. ఈ బడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ హెడ్ ఆఫీస్ వచ్చేసి లండన్లోని క్రేంబ్రిడ్జి. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ హెడ్ ఆఫీస్ వచ్చేసి స్విట్జర్లాండ్లోని గ్లాండు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేటివ్ ఫర్ నేచర్ వచ్చేసి స్విట్జర్లాండ్లోని గ్లాండు. వెట్ల్యాండ్ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫీస్ వచ్చేసి నెదర్లాండ్లోని హోమ్ పార్కు. ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే శ్రీలంకలోని కొలంబో. వైల్డ్ ఫౌల్ అండ్ వెట్ల్యాండ్ ట్రస్ట్ వచ్చేసి ఇంగ్లాండ్లోని స్లిమ్ బ్రిడ్జ్. ఇవి హెడ్ ఆఫీసులు అనమాట, అంతర్జాతీయ సంస్థలు అనమాట. ప్రకృతిని కాపాడడంలో, చిత్రనేలను కాపాడడంలో, నీటి సంరక్షణకు
ఉన్నటువంటి అంతర్జాతీయ సంస్థలు ఇవన్నీ కూడా అన్నమాట ఇప్పుడు చెప్పినటువంటివి. అవన్నీ కూడా ఈ 6 అంతర్జాతీయ సంస్థలు ఈ రామ్సార్ కన్వెన్షన్లో భాగంగా భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయంట. ఓకేనా, 6 అంతర్జాతీయ సంస్థలు ఏమి అనేది ఇక్కడ మనం చెప్పాం, వాటి హెడ్ ఆఫీసులు చెప్పడం జరిగింది, బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయంటే మనందరికీ తెలుసు 75 రామ్సర్ సైట్లు అన్నమాట. రామ్సర్ సైట్లు ఉన్నాయి 75 ఉన్నాయి. ఎందుకు 75 ఏర్పాటయ్యాయి ఏడాది అంటే కనుక భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా ఈ ఏడాది ఎక్కువగా రామ్సర్ జాబితాలో చేర్చడం జరిగింది మన దేశంలో ఉన్నటువంటి చిత్రి నేలలను. అన్నీ కలుపుకొని ప్రజెంటు 75కు చేరడానికి కారణం ఏంటంటే అదే అన్నమాట. ఏంటి కారణం? భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయింది కాబట్టి ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా మన భారతదేశానికి ఎక్కువగా రామ్సర్ సైట్లు ఈ ఏడాది చేర్చి 75కు చేయడం జరిగిందనమాట. కాబట్టి 75 రామ్సర్ సైట్లు బాగా గుర్తుంచుకోవాలి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక బిట్ అడుగుతున్నా అనమాట, అది ఎక్కడ ఉంది అని ఆ సైట్ గురించినటువంటి సమాచారాలు అడుగుతున్నారు. ఆ రామ్సర్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 75 మనం నేర్చుకోవాలి, 75 నేర్చుకొని తీరాలి. ఓకేనా, సరే చూద్దాం 75 లిస్ట్ ఒకసారి. కేరళ రాష్ట్రాన్ని తీసుకుంటే అష్టముడి సస్తం కొట్టి, పేర్లు చూడండి ఒకసారి అట్లే ఉంటాయి, కేరళ రాష్ట్రంలో పేర్లన్నీ కూడా అలాగే ఉంటాయి. అష్టముడి రామ్సార్ సైట్ ఏ రాష్ట్రం అని అడిగినా కేరళనే. సస్తం కొట్ట కేరళ గుర్తుపెట్టుకోవాలి. వెంబనాడ్ కేరళ, అంటే మూడు రామ్సార్ సైట్లు ఉన్నాయి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి రామ్సార్ సైట్లు మూడు అనమాట. ఆ మూడు ఇవే, అష్టముడి సస్తం కొట్ట వెంబనాడ్. అష్టముడి సస్తం కొట్ట వెంబనాడ్. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే నందూర్ పరమేశ్వర్ రామ్సార్ సైట్ గల రాష్ట్రం మహారాష్ట్ర. లునార్ సరస్సు ఉంటుంది చాలా ఫేమస్, మనందరికీ తెలుసు. లునార్ రామ్సార్ సైటు ఏ రాష్ట్రం అంటే కనుక మహారాష్ట్ర. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇవన్నీ కూడా. ఓకేనా, మనం అన్నీ ఒక చోట చెప్తున్నాం కానీ ఏది అడిగినా కూడా మధ్యలో ఎక్కడ అడిగినా కూడా మీకు చెప్పగలగాల, అట్లా మనం నేర్చుకోవాలన్నమాట సబ్జెక్ట్ను. అంటే ఇప్పుడు కేరళ రాష్ట్రం తీసుకుంటే అష్టముడి రామ్సార్ సైటు, సస్తం కొట్టి రామ్సార్ సైటు, వెమనాడ్ రామ్సార్ సైట్ ఏ రాష్ట్రం అంటే కేరళనే. మహారాష్ట్ర వచ్చేసి నందూర్ పరమేశ్వర్, లునార్ మహారాష్ట్ర, గుర్తుంచుకోవాలి లునారు. నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రాన్ని చూస్తే గుజరాత్లో 4 రామ్సార్ సైట్లు చేరడం జరిగింది. నల్ సరోవర్, తోల్, వద్వానా, కిజాడియా. నల్ సరోవర్ ఏ రాష్ట్రం? గుజరాతు. తోల్ గుజరాతు, వద్వానా గుజరాతు, కిజాడియా గుజరాతు. నల్ సరోవర్ గుజరాతు, తోల్ గుజరాతు, వద్వానా గుజరాతు, కిజడియా గుజరాతు, గుర్తుపెట్టుకోవాలి. రామ్సార్ సైట్ అని కాదు, ఏదన్నా అడగనే ఆ ప్రాంతం పేరుతో, ఇవన్నీ ప్రాంతాలు అన్నమాట, ఆ ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి దాన్ని ఆ పేరుతో పిలుస్తున్నారు అంతే, కొత్తగా ఏమీ పేరు పెట్టినటువంటివి కాదనమాట. ఓకేనా, కాబట్టి నల్ సరోవర్ గుజరాతు, తోల్ గుజరాతు, వద్వానా గుజరాతు, కిజడియా గుజరాతు. కియోల్డేవ్ రాజస్థాన్, సాంబార్ రాజస్థాన్. మనందరికీ తెలుసు సాంబార్ లేక్ అనేటువంటిది అతిపెద్ద ఉప్పునీటి సరస్సు భారతదేశంలో. కాబట్టి సాంబార్ సరస్సు అడిగినా, సాంబార్ రామ్సార్ సైట్ అడిగినా, సాంబార్ ఉప్పునీటి ఏదన్నా అడగని, సాంబార్ అనే ప్రాంతంతో అడిగితే అది రాజస్థాన్లో ఉంది అని. కియోల్డేవ్ పక్షుల సంరక్షణ కేంద్రం కూడా మనకు ఉంటుంది, కియోల్డేవ్. కియోల్డేవ్లో ఉంది పక్షుల సంరక్షణ కేంద్రం, దాన్నే ఘన అంటారనమాట. ఘన అన్న, కియోల్డేవ్ అన్న ఒకటే, ఇక్కడ రాజస్థాన్లో ఉంటుంది. కాబట్టి ఏదన్నా అడగని ఆ ప్రాంతం పేరుతో మనం వెంటనే అది చెప్పాలి. కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్లో చూడండి, నల్ సరోవర్ గుజరాత్, దోల్ గుజరాత్, వద్వానా గుజరాత్, కిజడియా గుజరాత్, కియోల్డేవ్ రాజస్థాను, సాంబార్ రాజస్థాను. కేరళకి గుర్తు చేసుకోవాలి మనం, కేరళలో సస్తం కొట్ట, ఓకేనా, అదేవిధంగా అష్టముడి అవి చెప్పామన్నమాట. నెక్స్ట్ హరికే పంజాబ్, కంజ్లీ పంజాబ్, కేశోపూర్ మియాని పంజాబ్, నంగల్ పంజాబ్, రోపార్ పంజాబ్. ఇది గుర్తుపెట్టుకోవాలి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి. హరికే, కంజ్లీ, కేశోపూర్ మియాని, నంగల్, రోపార్. రోపార్ అడిగినా పంజాబే చెప్పాలా, నంగల్ అడిగినా పంజాబే చెప్పాలా, కేశోపూర్ మియాని అడిగినా పంజాబే చెప్పాలా, కంజ్లీ అడిగినా పంజాబే చెప్పాలా, హరికే అడిగినా పంజాబే చెప్పాలా? ఓకేనా, ఇట్లా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి రామ్సార్ సైట్లు ఇవి ఉన్నాయన్నమాట. హరికే, కంజ్లీ, కేశోపూర్ మియాని, నంగల్ పంజాబ్, రోపార్ పంజాబ్. రోపార్ పంజాబ్, నంగల్ పంజాబ్, కేశోపూర్ మియాని పంజాబ్, కంజ్లీ పంజాబ్, హరికే పంజాబ్.
ఒక టాపిక్ తీసుకున్నప్పుడు చాలా కష్టంగా ఉంటాయి పేర్లన్నీ కూడా. కొత్తగా చదివేటప్పుడు కొత్త పేరుగానే మనకు కదా చదివేది, కాబట్టి అవన్నీ బాగా మనం ఎక్కువ టైం కేటాయించుకొని ఒక గంట సేపు కనీసం ఆ టాపిక్ పైన ఫోకస్ చేస్తే అది మనకు నీట్గా మన మెదడులోకి ఎక్కుతుందనమాట. ఓకేనా? పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి హరికే రామ్సర్ సైట్ అడిగిన పంజాబే చెప్పు, కంజ్లీ రామ్సర్ సైట్ అడిగిన పంజాబే చెప్పాలి, రోపార్ అడిగిన పంజాబే చెప్పాలి, నంగల్ అడిగిన పంజాబే చెప్పాలి, కేశపూర్ మియాన్ అడిగిన పంజాబ్ చెప్పాలి. హర్యానా రాష్ట్రంలో సుల్తాన్పూర్ హర్యానా, బిందవాస్ హర్యానా. హర్యానా రాష్ట్రం చూడండి, సుల్తాన్పూర్ బిందవాస్. జమ్మూ కాశ్మీర్ మనకు అప్పర్ కేంద్రపాలిత ప్రాంతం పైన ఉంటుంది కదా, కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్, అక్కడ చూడండి. హొకెరా, సురిన్సర్, ఊలార్. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఊలార్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. బట్ ఊలార్ సరస్సు ఏ రాష్ట్రం, ఊలార్ రామ్సర్ సైట్ ఏ రాష్ట్రం, ఊలార్ మంచినీటి సరస్సు ఏ రాష్ట్రం, ఊలార్ పేరుతో ఏదన్నా అడగని జమ్మూ కాశ్మీరే చెప్పాలా. సురిన్సర్ ఏదన్నా అడగని జమ్మూ కాశ్మీరే, ఒకేరా జమ్మూ కాశ్మీరే గుర్తుపెట్టుకోవాలి. హర్యానా రాష్ట్రానికి వస్తే సుల్తాన్పూర్ బిందవాసి, పంజాబ్ రాష్ట్రానికి వస్తే హరికే, కంజ్లీ, కేశవపూర్ మియాని, నంగల్, రోపార్. పంజాబ్ నుంచి వేరైనా రాష్ట్రం ఏది, హర్యానా. ఇదంతా అట్లాస్ పెట్టుకొని నీట్గా ఒక్కొక్క రాష్ట్రాన్ని బాగా చూసుకుంటూ పోతే కనుక బాగా గుర్తుంటాయి ఇంకా. ఓకేనా? హర్యానా సుల్తాన్పూర్, బిందవాసి సుల్తాన్ హర్యానా, ఒకేరా జమ్మూ కాశ్మీర్, సురిన్సర్ జమ్మూ కాశ్మీర్, ఊలార్ జమ్మూ కాశ్మీర్ అన్నమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కేరళ రాష్ట్రాన్ని మనం ఆల్రెడీ ఫస్ట్ చదువుకున్నాం, కేరళలో ఫస్ట్ చదివింది. కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు చదువుకున్నాం, ఏంటి అవి? ఒకటి అష్టముడి, సస్తం కొట్ట. అష్టముడి అక్కడే, సస్తం కొట్ట కూడా అక్కడే అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఏ రాష్ట్రంలో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా నీట్గా చూసుకుంటూ పోవాలి. అట్లాస్ పెట్టుకొని చూసుకోండి, బాగా మననం చేసుకోండి. మళ్ళీ ఎక్కడంటే అక్కడ ఏ పేర్లు అంటే ఆ పేర్లు రాసి అవి చెప్పే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు అన్నీ మనం ఒక రాష్ట్రంలో ఉండేది చెప్తున్నాం, కానీ ఒక 20-30 రాసేయాలి. అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఒకటి తీసుకుని అటు ఒక 30-40 రాసేయాలి. రాసి అవి చదవాలన్నమాట, అవి చెప్పగలగాల మీరు. అంత బాగా సబ్జెక్ట్ మీకు అప్పుడు వచ్చినట్టు అనమాట. ఓకేనా? రైట్. మరిది లడక్, సోకర్ లడక్, కూంతకులం తమిళనాడు, పాయింట్ కలిమెరా తమిళనాడు, కొల్లేరు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఒక్కటే రామ్సర్ సైట్ ఉందన్నమాట, అది కొల్లేరు. ఈ కొల్లేరు అనేది రెండు జిల్లాలకు సంబంధించినటువంటి రామ్సర్ సైట్. పశ్చిమ గోదావరి జిల్లా మరియు ఏలూరు జిల్లాల మధ్యలో కొల్లేరు ఉంటుంది. కొల్లేరు అనేది మన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు కూడా, ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట, మంచినీటి సరస్సు. ఆంధ్రప్రదేశ్లో 250 చదరపు కిలోమీటర్లతో ఈ సరస్సు ఉంటుందన్నమాట, కొల్లేరు ఆంధ్రప్రదేశ్. లోక్తక్ మణిపూర్, లోక్తక్ కూడా సరస్సే మణిపూర్. బితర్కనిక ఒరిస్సా, చిల్కా ఇండియాలో అన్నిటికంటే అత్యంత పొడవైన సరస్సు అనమాట, చిల్కా లేక్ ఒరిస్సా. సట్కోసియా ఒరిస్సా ఇదనమాట. సొమరిరి లడక్కు, సోకర్ లడక్కు, కూంతకులం తమిళనాడు, పాయింట్ కలిమెర తమిళనాడు, కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్, లోక్తక్కు మణిపూరు, బితర్కనిక ఒరిస్సా, చిల్కా ఒరిస్సా, సట్కోసియా ఒరిస్సా. ఇవన్నీ అట్లాస్ పెట్టుకోవాలి చాలా నీట్గా. ఏ రాష్ట్రంలో ఏమేమి ఉన్నాయి అవి ఒక్కసారి చూసుకుంటే కనుక ఈ పేరుతో వాడు ఏదైనా అడగచ్చు. పుల సంరక్షణ కేంద్రాలు అంటే పులులు అడగచ్చు, ఏనుగుల సంరక్షణ కేంద్రాలు అంటే ఏనుగులు అడగచ్చు, సరస్సులు ఉంటే సరస్సులు అడగచ్చు. కాబట్టి 75 ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పే లిస్టు. ఆ లిస్టు మాత్రం నేను చెప్తా, చదవాల్సిన బాధ్యత మీది, అవి గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మీదను. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో చూద్దాం. ఈస్ట్ కోల్కతా, ఇది అందరు చేస్తారు. కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్ అని అందరికీ తెలిసి ఉంటుంది. కాబట్టి ఈస్ట్ కోల్కతా, సుందర్బన్ వెస్ట్ బెంగాల్. భారతదేశంలో ఉన్న అతిపెద్ద రామ్సార్ సైట్ విస్తీర్ణ పరంగా అతిపెద్ద రామ్సార్ సైట్ ఏదంటే సుందర్బన్నే. ఈ సుందర్బన్ అనేటువంటిది వెస్ట్ బెంగాల్, మనందరికీ తెలుసు. సుందర్బన్ పులుల సంరక్షణ కేంద్రం, చాలా ఫేమస్ అనమాట. అతిపెద్ద పులులు ఉంటాయన్నమాట, బెంగాల్ టైగర్స్ ఉంటాయన్నమాట సుందర్బన్లో. కాబట్టి సుందర్బన్ అనేటువంటిది మనకు రామ్సార్ సైట్ కిందకి చేరడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, వెస్ట్ బెంగాల్, ఈస్ట్ కోల్కతా, సుందర్బన్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, బకిరా ఉత్తరప్రదేశ్, నరోరా ఉత్తరప్రదేశ్, హైదర్పూర్ ఉత్తరప్రదేశ్, నవాబ్గంజ్ ఉత్తరప్రదేశ్, పార్వతి ఆగ్రా తెలుసుగా, తాజ్మహల్ ఉంటుంది ఏనా, ఉత్తరప్రదేశ్, సమన్ ఉత్తరప్రదేశ్, బకిరా, నరోరా
నరోరా అందరికీ తెలుసు అణు విద్యుత్ కేంద్రం అటామిక్ పవర్ ప్లాంట్ చాలా ఫేమస్ అన్నమాట. హైదర్పూర్, నవాబ్గంజ్, పార్వతి ఆగ్రా, సమన్. బకిరా, నరోరా, హైదర్పూర్, నవాబ్గంజ్, పార్వతి ఆగ్రా, సమన్, ఉత్తరప్రదేశ్. బాగా గుర్తుపెట్టుకోవాలి, అట్లా చూసి చదవండి, అన్నీ కూడా ఐడియా వస్తాయి. అదేవిధంగా రాష్ట్రాల సమాచారం పరంగా కూడా ఐడియా వస్తుంది అనమాట బాగా అట్లాస్ చూస్తూ పోతే. కాబట్టి అట్లాస్ అనేది మెయిన్, వెరీ ఇంపార్టెంట్. అట్లాస్ పెట్టుకొని ఈ క్లాస్ వినండి. ఓకేనా? రైట్. నేను మీకు ఏమేమి ఉన్నాయనేది మీకు సేకరించుకోవాల్సిన పని లేకుండా నేను లిస్ట్ ఇస్తూ ఉన్నా. చదవాల్సిన బాధ్యత, దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సిన బాధ్యత, గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మీదే అనమాట. నేను పదే పదే చెప్పడం ఎందుకంటే కనుక బాగా దీన్ని వెరీ ఇంపార్టెంట్ కాబట్టి బాగా చదువుకోమని చెప్తూ ఉన్నా. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇదనమాట. కోర్సు దయచేసి కోర్సు తొలగిపోదండి, 75 ఉన్నాయి. ఎప్పుడు కోర్సు? కాబట్టి ప్రతిదీ కోడ్ నేర్చుకోవాలని అనుకోవద్దని, ఏది కోడ్ అవసరం లేదు. ఓకేనా? కాబట్టి కోర్సు జోలికి పోవద్దని. కొంతమంది కోర్స్ అందిస్తూ ఉంటారన్నమాట తెలివిగా చాలా. ఓకేనా? కోర్సు చేయడం పెద్ద కష్టమేం కాదు, అది మళ్ళీ ఇంకొక హిస్టరీ అయిపోతుందన్నమాట, మళ్ళీ ఇంకొక కథ అయిపోతుందన్నమాట. కాబట్టి ఇట్లనే నేర్చుకోవాలని నేను సూచిస్తూ ఉన్నా. ఆ తర్వాత మీ ఒపీనియన్, మీ ఇష్టం అన్నమాట. సమస్పూర్, సండి, సర్బై సవర్జిల్, సర్ సరోవర్. చూడండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని. సమన్పూర్, సండి, సర్బై నవర్జిల్, సర్ సరోవర్, ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రామ్సార్ సైట్లు అన్నమాట. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం విషయానికి వస్తే అసన్ బ్యారేజ్, అసన్ బ్యారేజ్ ఉత్తరాఖండ్. మధ్యప్రదేశ్లో భోజ్, మనకు తెలుసు భోజ్ చాలా ఫేమస్ జిల్లా అన్నమాట, భోజ్ అనేటువంటిది మధ్యప్రదేశ్ భోజ్. బీహార్లో కన్వర్, కన్వర్ రామ్సార్ సైట్ బీహార్. చంద్రతాల్ హిమాచల్ ప్రదేశ్. పొంగు డ్యామ్, డ్యామ్ చాలా ఫేమస్ అనమాట. పొంగు డ్యామ్ అని చదువుతాం మనం జాగ్రఫీలో. పొంగు డ్యామ్ హిమాచల్ ప్రదేశ్, చంద్రతాల్ హిమాచల్ ప్రదేశ్. అంటే ఉత్తరప్రదేశ్లో సమస్పూర్, సండి, సర్బై నవర్జిల్, సట్ సరోవర్ ఉత్తరప్రదేశ్ అనమాట. అసన్ బ్యారేజ్ ఉత్తరాఖండ్, భోజు మధ్యప్రదేశ్, కన్వర్ బీహార్, కన్వర్ బీహారు, భోజ్ మధ్యప్రదేశ్, అసన్ బ్యారేజ్ ఉత్తరాఖండ్, చంద్రతాల్ హిమాచల్ ప్రదేశ్, పొంగు డ్యామ్ హిమాచల్ ప్రదేశ్. చంద్రతాల్ హిమాచల్ ప్రదేశే, పొంగు డ్యామ్ హిమాచల్ ప్రదేశే. అసన్ బ్యారేజ్ వచ్చేసి ఉత్తరాఖండ్, భోజ్ మధ్యప్రదేశ్, కన్వరు బీహారు, సండి, సమన్పూర్, సర్బై నవర్జిల్, సర్ సరోవర్ అన్ని ఉత్తరప్రదేశ్ అనమాట, గుర్తుంచుకోవాలి. చంద్రతాల్ హిమాచల్ ప్రదేశ్, పొంగు డ్యామ్ హిమాచల్ ప్రదేశ్, రేణుకా కూడా హిమాచల్ ప్రదేశే. ఆల్రెడీ ఇదివరకు చెప్పుకున్నాం కదా, చంద్రతాలు, పొంగు డ్యామ్ రెండు హిమాచల్ ప్రదేశ్ అని. ఇప్పుడు రేణుకా రామ్సర్ సైట్ హిమాచల్ ప్రదేశ్, గుర్తుంచుకోవాలి. అస్సాం డిపోర్బిల్, డిపోర్బిల్ అస్సాం. రుద్రసాగర్ త్రిపుర, రుద్రసాగర్ త్రిపుర. పలా వెట్ల్యాండ్ మిజోరాం, పలా వెట్ల్యాండ్ మిజోరాం. సక్వసాగర్ మధ్యప్రదేశ్, సక్వసాగర్ మధ్యప్రదేశ్. కరికిలి తమిళనాడు, పిచ్చవరం తమిళనాడు, చాలా వెరీ ఇంపార్టెంట్. ఇంకా పిచ్చవరం మనందరికీ తెలుసు, చాలా ఫేమస్ అనమాట తమిళనాడులో. ఇంకా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు కూడా పిచ్చవరంలో బ్రహ్మాండంగా ఉంటాయి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. పిచ్చవరం తమిళనాడు, కరికిలి తమిళనాడు. నందా గోవా, నందా వచ్చేసి గోవా. గల్ఫ్ ఆఫ్ మన్నార్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ పుల్ల సంరక్షణ కేంద్రం, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఓకేనా వన్యమృగ సంరక్షణ కేంద్రం. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంత వెరీ ఇంపార్టెంట్ అనమాట తమిళనాడు, గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు. రంగంతిట్టు అనగానే మనకు కర్ణాటక రాష్ట్రంలో పక్షుల సంరక్షణ కేంద్రం ఉంటుంది, చాలా ఫేమస్. ఈ రంగంతిట్టు కూడా మనకు రామ్సార్ సైట్ చిత్తన్నేల అనమాట, రంగంతిట్టు కర్ణాటక, గుర్తుపెట్టుకోవాలి. హిమాచల్ ప్రదేశ్లో చంద్రతాలు, పొంగు డ్యాము, రేణుక. అస్సాము డిపోర్బిల్, రుద్రసాగరు త్రిపుర, పలా వెట్ల్యాండు మిజోరాం, సక్వసాగర్ మధ్యప్రదేశ్, కరికిలి తమిళనాడు, పిచ్చవరం తమిళనాడు, నందా గోవా, గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు, రంగంతిట్టు కర్ణాటక. సౌత్ ఇండియాలో వెంబనూరు తమిళనాడు, వెల్టోడి తమిళనాడు, ఉదయమర్తండపురం తమిళనాడు, వేదాంతగల్ పక్షుల సంరక్షణ కేంద్రం ఫేమస్ అనమాట తమిళనాడు. వెంబనూరు తమిళనాడు,
వెల్టోడి తమిళనాడు, ఉదయమర్తండపురం తమిళనాడు, వేదంతగల్ తమిళనాడు. వెంబనూర్, వెల్టోడి, ఉదయమర్తండపురం, వేదంతగల్ తమిళనాడు. సిర్పూర్, సిర్పూర్ మధ్యప్రదేశ్. పల్లికరణై తమిళనాడు. వెంబనూర్, వెల్టోడి, ఉదయమర్తండపురం, వేదాంతగల్, పల్లికరణై, ఇవన్నీ కూడా తమిళనాడులో ఉంటాయన్నమాట. టంపారా ఒరిస్సా. హిరాకుడ్ ఒరిస్సా. హిరాకుడ్ డ్యామ్ తెలుసు కదా మనందరికీ, ఇండియాలో అత్యంత పొడవైన డ్యామ్ అనమాట హిరాకుడ్ డ్యామ్. ఒరిస్సా, టంపారా ఒరిస్సా, గుర్తుంచుకోవాలి ఇవన్నీ. టంపారా, హిరాకుడ్, ఒరిస్సా. హిరాకుడ్ ఒరిస్సా, అన్సుపా కూడా ఒరిస్సానే. హిరాకుడ్ ఒరిస్సా, అన్సుపా ఒరిస్సా. యశ్వంత్ సాగ్ మధ్యప్రదేశ్. చిత్రంగుడి తమిళనాడు. సుచింద్రం తెరూర్ తమిళనాడు. వడుపూర్ తమిళనాడు. కంజరకులం తమిళనాడు. ఇవన్నీ ఈ ఏడాది రాంసర్ సైట్లో చేర్చబడినటువంటివి అన్నమాట. ఈ ఏడాది చాలా ఎక్కువ అన్నమాట. హిరాకుడ్ ఒరిస్సా, అన్సుపా ఒరిస్సా, యశ్వంత్ సాగ్ మధ్యప్రదేశ్, చిత్రంగుడి తమిళనాడు, సుచింద్రం తేరూర్ తమిళనాడు, వడుపూర్ తమిళనాడు, కంజరాకులం తమిళనాడు. తానే క్రీక్ వచ్చేసి మహారాష్ట్ర. హైగమ్ జమ్మూ కాశ్మీర్, షల్బగ్ జమ్మూ కాశ్మీర్. బియాస్ పంజాబ్, ఇది ఏడాది కాదు, ఇది పాతదే. బియాస్ పంజాబ్ ఏనా, మనకు తెలుసుగా జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లేజ్. బియాస్ అనేది ఒక ఉపనది అన్నమాట, ఒక ఉపనది. సింధు నదికి అతిపెద్ద ఉపనదుల్లో ఒక ఉపనది అన్నమాట బియాస్ అనేటువంటిది, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా 75 రామ్సార్ సైట్లు ఉన్నాయి మన భారతదేశంలో ప్రజెంట్. ఏ సైట్ ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతారు. ఈ 75 మీరు నేర్చుకుంటే చాలా వాటికి ఉపయోగపడతాయి అన్నమాట. రామ్సార్ సైట్ అడగకపోయినా ఇంకొకటి అడిగినా మనం చేసే అవకాశం ఉంటుంది. 75ను మనం మిస్ చేసుకోకూడదు, అంత వెరీ ఇంపార్టెంట్. 75 కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చూడండి, రాష్ట్రాల వారీగా, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఏ రాష్ట్రంలో ఎన్ని రామ్సార్ సైట్లు ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే, తమిళనాడులో అత్యధికంగా 14 ఉన్నాయి. తమిళనాడు తర్వాత ఉత్తరప్రదేశ్లో 10 ఉన్నాయన్నమాట. పంజాబ్, ఒడిస్సా 6, జమ్మూ కాశ్మీర్ 5, గుజరాతు, మధ్యప్రదేశ్ 4, మహారాష్ట్ర, కేరళ, హిమాచల్ ప్రదేశ్ 3, వెస్ట్ బెంగాల్ 2, రాజస్థాన్ 2, లడక్ 2, హర్యానా 2. ఇప్పుడు చెప్పేటన్నీ కూడా మనకు 2, 3, 4, 5, 6, 10, 14 ఉన్నాయన్నమాట. ఎక్కువ తమిళనాడులో ఉన్నాయి 14, ఉత్తరప్రదేశ్లో 10. అంటే ఇవి చేంజ్ కాకుండా ఏముండవు. ముందు చూస్తే కనుక ఉత్తరప్రదేశ్ ఫస్ట్కి వెళ్ళొచ్చు అన్నమాట. ఇప్పటికైతే తమిళనాడు ఫస్ట్ ఉంది 14 రామ్సార్ సైట్లతో, ఉత్తరప్రదేశ్ 10 రామ్సార్ సైట్లు సెకండ్ ప్లేస్ అన్నమాట. థర్డ్ ప్లేస్ పంజాబ్, ఒరిస్సాలు 6 రామ్సార్ సైట్లతో, జమ్మూ కాశ్మీర్ 4th ప్లేసు 5 రామ్సార్ సైట్లతో అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉంది. ఇక్కడ మొత్తం ఇట్లా 75 రామ్సార్ సైట్లు మన ఇండియాలో ఉన్నాయన్నమాట ఈ ఏడాదికి గాను. రేపు సంవత్సరం కొత్తగా యాడ్ అయితే కనుక అవి మనం నోట్ చేసుకుంటూ కరెంట్ అఫేర్స్లో అవి చదువుకుంటూ పోవాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాల వారీగా, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఏమేమి ఉన్నాయి ఒక్కసారి చూడండి.